బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని, నెల వయసున్న రెండో బిడ్డని విక్రయించాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లి జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన పుట్ట గంగజ్యోతి, నవీన్లకు ఇద్దరు ఆడపిల్లలు. వీరు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జీవనం సాగిస్తున్నారు. నవీన్ మేస్త్రి పని చేసుకుని కుటుంబాన్ని గడుపుతున్నారు. వీరికి కుటుంబ పోషణ కష్టమవడంతో నెల కిందట పుట్టిన రెండవ ఆడపిల్లను మెటుపల్లి పట్టణంలోని కళానగర్కు అమ్మకానికి తీసుకొచ్చారు. ఈమె కదలికలు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జ్యోతి మరియు ఇద్దరు పిల్లలను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మెట్పల్లి పట్టణంలో పుట్ట గంగజ్యోతి, వైఫ్ ఆఫ్ నవీన్ అను మహిళ, నెల రోజుల శిశువును, తన సొంత కూతురును తీసుకుని వచ్చేసి మెట్పల్లి పట్టణంలో తనకు జీవనోపాధి లేదని చెప్పేసి ఎవరికి అమ్ముదామని చెప్పి ప్రయత్నించిందని స్థానికులు తెలియజేయడం వల్ల ఆ మహిళను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి విచారణ జరుపుతున్నాము. దానిలో భాగంగా ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం ఆమె పేరు పుట్ట గంగజ్యోతి అని, కడెం మండలం అని, ప్రస్తుతానికి ఆర్మూర్లో నివాసం ఉండడం అని, ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడపడానికి నిన్న ఇక్కడికి వచ్చినని చెప్పి, తన చిన్న పాపను పెంచడానికి భారంగా ఉందని చెప్పి ఆమె తెలియజేయడం జరుగుతుంది. ఈ దారుణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్. స్వాతి, జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోషణ భారం కరువైందనే ఒకే ఒక కారణంతో చిన్న నెలల పాపను అమ్మడానికి ప్రయత్నించిన తల్లి ఉదంతం బయటపడింది. ఆ జగిత్యాలలో కలకారం రేపిన ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. మొదటగా స్థానికులు గమనించారు, పాపను చేతిలో పెట్టుకుని ఇద్దరు ఆడపిల్లలతో పాపను అమ్మకానికి ప్రయత్నిస్తున్న ఈ నిర్మల్ జిల్లా కడెం చెందిన గంగజ్యోతికి సంబంధించిన ఉదంతాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారణ చేపట్టి వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించగా తమ పోషణ భారం కష్టమని చెప్పి, అమ్మాయిని పెంచలేమని చెప్పి అమ్ముకోవడానికి ప్రయత్నించినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ నెలల పాపను ఐసీడీఎస్ కు అప్పగించారు. ఐసీడీఎస్ సంరక్షణ కేంద్రంలో పాప నుంచి ఇంకా విచారణ చేపట్టే క్రమం కొనసాగుతోంది. మొత్తానికి ఆడపిల్లలు పుట్టకుండానే వివక్ష చూపిస్తున్న గ్రామంలో పుట్టిన ఆడపిల్లకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడ్డాయని చెప్పి స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇలాంటి ఘటనలు గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. దానిపై అక్కడ ఉన్న అధికారులు పూర్తిగా ఉక్కుపాదం అవ్వడంతో పిల్లల అమ్మకాలు తగ్గిపోయాయి. మళ్ళీ తాజాగా జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు, అలాగే ఐసీడీఎస్ అధికారులు స్పందించడం జరిగింది. వీరందరికన్నా ముందు స్థానికులు ఎవరైతే తిరుగుబాటు చేసి ఈ విషయాన్ని చెప్పారో వాళ్ళందరినీ మెచ్చుకోవడం జరిగింది. ఒకవేళ స్థానికులు ఎవరైనా పిల్లలు లేని వారు ఉంటే ఈ పాప అమ్ముడుపోయేది, ఆ పాప విక్రయం కూడా జరిగి ఉండేదని భావిస్తున్నారు స్వాతి. రైట్ మధుకర్, థ్యాంక్ యూ.